ఈ రాబోయే వెబినార్ లో అగ్రీ అండ్ అగ్రీ రిలేటెడ్ స్టాక్స్ ఒకటి, కెమికల్స్ అంటే అదొక వాస్ట్ ఫీల్డ్ కాబట్టి కమాడిటీ కెమికల్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ గ్రీన్ కెమికల్స్ అంటే లెస్ ఆఫ్ టాక్సికాలజీ అండ్ లెస్ కార్సినోజెనిక్ మెటీరియల్ నుంచి న్యాచురల్ మెటీరియల్ నుంచి ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ ఎలా ట్రాన్జిషన్ జరుగుతుంది. సో కెమికల్స్ అనేది ఒక ఫీల్డ్. అలాగే నాన్ లెండింగ్ ఫైనాన్షియల్స్ అండ్ ఫిన్టెక్, ఫైనాన్షియల్ రంగంలో చాలా టెక్నాలజీ అనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. అలాగే నాన్ లెండర్స్ అంటే బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాకుండా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇన్సూరెన్స్, ఇటువంటివన్నీ కూడా మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే మనకి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, అందులో భాగంగా పెయింట్ ఇండస్ట్రీ, అందులో గణనీయమైన మార్పులు కూడా వస్తున్నాయి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. సో దానికి రిలేటెడ్ కొన్ని సెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎందుకంటే అల్టిమేట్లీ హౌసింగ్ అండ్ టు అన్ ఎక్స్టెంట్ కమర్షియల్ స్పేస్ అనేది డెఫినెట్లీ అవసరపడుతుంది ఇమ్మీడియట్లీ కొద్దిగా తగ్గినా కానీ. సో అల్టిమేట్లీ మనకి దానికి డిమాండ్ పరంగా పెరుగుతుంది కాబట్టి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఒకటి, వీటి గురించి కూడా అండ్ ఇతరత్ర కొన్ని అలైడ్ సెక్టర్స్ గురించి కొద్దిగా బ్రీఫ్గా మాట్లాడడం జరుగుతుంది. ఐ ఇన్వైట్ యూ ఆల్ టు ద అప్కమింగ్ వెబినార్ ఆన్ సండే. ఈ వారం మళ్ళా వెబినార్కి సరికొత్త ఇష్యూస్ తోటి మనం వస్తున్నాం అన్నమాట. అందులో లాస్ట్ వీక్ ఏదైతే కనుక ఆప్షన్స్, అండర్స్టాండింగ్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఏదైతే మనం చర్చించుకున్నామో దానికి కంటిన్యూషన్ కానీ ఆప్షన్ మార్కెట్లో అనమాట మన భారతదేశంలో వీక్లీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇండిసెస్లో. కాబట్టి వీక్లీ ఆప్షన్స్ని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఇద్దరు బ్యాంక్ నిఫ్టీ అవనివ్వండి, నిఫ్టీ అవనివ్వండి, వీక్లీ బేసిస్లో ఏ విధంగా ట్రేడ్ చేస్తే లాభాలు సంపాదించవచ్చు అనేది పైన కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ అనమాట డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లియర్ కట్గా మనం ఏదైతే కనుక ఇప్పుడు మార్కెట్లో న్యూస్ ఫ్లో వచ్చినప్పుడు అనమాట క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ అండ్ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ ఒక కంపెనీ పైన ఏ విధంగా ప్లే చేస్తాయి, వన్స్ ఆ ప్లే వల్ల ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఏ విధంగా మారుతుంది, ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారు అనేది కూడా అనమాట అర్థం చేసుకునే తీరుని మనం పరిశీలిద్దాం ఈ వెబినార్లో. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. మనం చూసాం ఇప్పుడు ఈ వారంలో ఫార్మా స్టాక్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేసినాయో, లైక్ డాక్టర్ రెడ్డి లీడ్ చేసి రైట్ ఫ్రమ్ ఈవెన్ చిన్న షేర్స్ లైక్ నాట్కో కూడా ఏ విధంగా 10% ప్లస్ గెయిన్స్ ఇవ్వటం చూసాం. కాబట్టి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ ఆన్ ది ఇన్వెస్టర్ మైండ్ సెట్ అనేది ఎంఫోసిస్గా కూడా ఈ వారం చూస్తాం. ప్లస్ ఎనీవే ఆప్షన్స్ హెస్ బికమ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రతి ఇన్వెస్టర్కి అయింది కాబట్టి అందులో కూడా కొన్ని టిప్స్ నేర్చుకోవాలి.